ఇప్పుడు ఘంటసాల గారు ఇంట్లో చెప్పకుండా వెళ్ళిపోయారంటారండి సంగీతం నేర్చుకోవడానికి, నిజమేనా? చెప్పే వెళ్ళారు. చెప్పే వెళ్ళారా? ఎడుతున్నా వెళ్ళారు. వెళ్తుంటే ఆ డబ్బులు లేకపోతే చేతులను ఉంగరం వేస్తుంది అవి వెళ్ళిపోయినారు. అట్లాగా చిన్నప్పుడే మా చిన్నపిల్ల అప్పుడు ఉంగరాలు పెడుతుండేడు కదా, ఆయన 10-12 సంవత్సరాలు అయితే ఇక్కడికి వెళ్ళిపోయినాడు విజయనగరం. ఓకే. అక్కడ ఏమన్నా మధు జరుగుబాటు లేకపోతే మధుకరంతి కొన్నాళ్ళు ఏమన్నా వారాలు అంటే ఇవాళ మీ ఇంటి దగ్గర భోజనం చేస్తానండి, రేపు మా ఇంటి దగ్గర చేసేవాళ్ళు అప్పట్లో. అది ఎప్పట్లో మధుకర అట్లా చేసుకుని చదువుకున్నారు. అక్కడ విజయనగరంలో 4 సంవత్సరాలు ఉండేది విద్వాన్ వేసిన, అక్కడ విద్వాన్ వేసినారు. విద్వాన్ వేసిన తర్వాతప్పుడే ఈ ర్యాలి పిచ్చి గారు మా నాన్నగారి దగ్గరికి వచ్చి, ఏం బావా ఎగ్జామ్ అన్నాడు. అది మీ అమ్మాయిని ఇవ్వబోయా అన్నాడు. చెల్లెల్ని పిలిచి మా నాన్నగారు రెడీ అట్ట, ఏమ్మా చేసుకుంటామంటే చేసుకుంటాను అంది. అట్లాగా అప్పుడు చేసుకునే బిడ్డకి బ్యారేజ్. అప్పుడు వివాహం టైంకి మీ చెల్లిగారు వయసు ఎంత అండి? ఆడ 15-16 అంతే ఉంటుంది. అంతే. ఇప్పుడు మీరు ఎంతమంది అండి మొత్తం సంతానం? 10 మంది సంతానం. అది 4 మగపిల్లలు, 6 అప్పచెల్లెళ్ళు. 6 అప్పచెల్లెళ్ళు, 2 ఆవిడ ఘంటసాల గారి భార్య సావిత్రమ్మ గారు, 3 ఆవిడ గుంటూరు, 4 ఆవిడ ఏమన్నా గుంటూరు, 5 ఆవిడ ఏమన్నా మన కనకరెడ్డి దేవాలయంలో అర్చకత్వం చేశాడు. వాళ్ళ చెల్లెళ్ళే నేను చేసుకున్నాను. అట్లాగా అంటే హైదరాబాద్ అనమాట. ఓకే. ఇప్పుడు మా మేనాళ్ళే అక్కడ చేసేది కరకదుర్గ దేవాలయంలో మా మేనాళ్ళు చేస్తున్నాడు. విజయవాడ అలంకారాలు కూడా చేసేది వాడే. అట్లాగా మొన్నటిదాకా మా మనవడు చేసేవాడు. ఓకే. దాంతకుముందు 10 సంవత్సరాలు వాడే అవి అలంకారాలకి చేసేవాడు. అంటే మా మనవడు మేనాళ్ళు ఇద్దరు కలిసి అక్కడ అమ్మవారి గుళ్ళో దసరా 10 రోజులు అలంకారాలు చేస్తుండేవాళ్ళు. అది ఇప్పుడు కూడా మా మేనాళ్ళే చేస్తుంటారు అక్కడ దసరాలే. ఆ బద్రీనాథ్ సుబ్రహ్మణ్య బద్రీనాథ్ అని చెప్పి పేరు కరకదుర్గ దేవాలయంలో. ఇప్పుడు మీ వయసు ఎంత అండి? నా వయసు 92. 92. ఎప్పుడు పుట్టారు? 19 జూన్ 1930 వయసు పుట్టారు. 30. ఘంటసాల గారికి మీకు ఎంత తేడా ఉండేది వయసులో? 7 సంవత్సరాలు తేడా ఉంటుంది. ఆయన చిన్న మీకన్నా? నాకంటే పెద్ద అండి. మీకన్నా పెద్ద? 7 సంవత్సరాలు పెద్ద. అట్లా నాకు ఘంటసాల సావిత్రి గారు, నేను ప్రమోదవుతున్న 1 సంవత్సరం జ్యేష్ఠపడు నామిన్నాను నాకు పుట్టినరోజు. ఆవిడ ఏమన్నా ఆంగేశ్వరామ సంవత్సరం, ఘంటసాల సావిత్రి గారి పుట్టిన సంవత్సరం ఆంగేశ్వరామ సంవత్సరం. అంటే నాకును ఘంటసాల సావిత్రి గారికి 2 సంవత్సరాలు తేడా. మరి వయసు తేడా ఉంది కదా ఘంటసాల గారికి, మీ సావిత్రమ్మ గారికి వయసులో బాగా తేడా ఉన్నట్టుందిగా. బాగా తేడా ఉంది, 5-6 సంవత్సరాలు తేడా ఉంది, 7 సంవత్సరాలు తేడా ఉంటుంది. ఆ రోజుల్లో 7 సంవత్సరాలు పిల్లలు ఇవ్వటమే కష్టం కాబట్టి, ఇప్పుడు అంటే పిల్లల ద్వారా ఇప్పుడు కూడా అదే పరిస్థితి. ఇప్పుడు ఆడపిల్లల ద్వారా ఒకటా మగపిల్లలు నిరంతరంగా వస్తున్నారు. అవును. ఇప్పుడు ఏమైనా అందరికీ మైనర్ వెళ్ళిపోతుంది, ఆడపిల్లకి మైనర్ వెళ్ళిపోతుంది. అప్పుడు నేను మైనర్ ఉండగానే చేసేవాళ్ళు. అంతకుముందు బాజీ వివాహం చేరతా యాక్ట్ అని చెప్పని చేసేది, మా మైనర్లో ఉండగానే తీసుకెళ్ళి ఇక్కడైతే మన ఆంధ్రప్రదేశ్లో వచ్చి చేస్తారని చెప్పి మచిలీపట్నంలో ఫ్రెంచి పేట ఉంది. అవును, ఫ్రెంచ్ పేట. అక్కడికి వెళ్తే వాళ్ళకి లేదు, అక్కడికి వెళ్ళి పెళ్లి చేసుకొచ్చేవాళ్ళు శారదా యాక్ట్లో. అవును, శారదా యాక్ట్ ప్రకారం. శారదా యాక్ట్ ప్రకారం అక్కడ ఏమైనా ఫ్రెంచ్ యానంలో అక్కడ గోవా డయ్యూ డామన్ యామన్ డచ్ వాళ్ళది, ఇక్కడ యానంలో అక్కడ చేసేవాళ్ళు, లేకపోతే అందరు వచ్చే ఫ్రెంచ్ పేటలో పెళ్లి చేసుకొచ్చేవాళ్ళు శారదా యాక్ట్లో. మీ నాన్నగారు పేరు పూర్తి పేరు ఏంటండి? కొడమంచిలి వెంకట రత్న శాస్త్రి. రత్న శాస్త్రి అచ్చకత్వమేనా ఆయన మెయిన్? ఆయన మొదటి నుంచి మాకు అచ్చకత్వం. ఓకే. 1795 సంవత్సరంలో దేవస్థానానికి భూమి రాచూరు జమీందారుకి ఇచ్చారు. ఏ ఊరండి? రాచూరు. రాచూరు అంటే రేపల్లికి ఒక 5-6 కిలోమీటర్లు ఉంటుంది. ఓకే. రాచూరు జమీందారులకి ఇద్దరు అన్నదమ్ములు అయితే బాణిక్యారావు మాణిక్యారావు బాగున్నారా అని చెప్పి ఇద్దరు అన్నదమ్ములు, ఇద్దరు అన్నములు అయితే బాగా వాళ్ళ అన్నదమ్ములు ఇద్దరు భాగాలు పంచుకున్నారు. పెద్ద ఆయన భాగంలోకైనా శివాలయం వచ్చింది, చిన్న ఆయన భాగంలోకైనా విష్ణాలయం వెళ్ళింది. ఓకే. శివాలయం విష్ణానికి దీన్ని పెద్ద వంటు దేవుడు, చిన్న వంటు దేవుడు. ఇప్పటికీ చిన్నింటి దేవుడు పెద్దింటి దేవుడు అంటారు. వంట పోయి ఇల్లు అయింది చిన్న పెద్దింటి దేవుడు. పెద్దింటి వస్తే దీని కింద సర్వీస్ కింద 30 ఎకరం పొలం ఇచ్చారు. 30 ఎకరాల్లో సర్వీసు నా కింద 10 ఎకరాలన్నారు, నా కింద సర్వీస్ ఇలా ఉంది. ఇప్పటికీ సర్వీస్ చేస్తూనే ఉన్నాం. ఓకే. నేను ఇప్పుడు ఇక్కడికి వచ్చేటప్పుడు కూడా గుళ్ళో నుంచే వచ్చాను, కార్తీక మాసం మధ్య గుళ్ళో పనిచేస్తూనే వచ్చాను నేను. ఓకే. మరి మానవుడు పుద్రపూట స్నానం చేయడం, గుళ్ళోకి వెళ్ళడం, స్వామివారి నిర్మాణం చేయడం, ఇంటికి రావడం, మళ్ళీ నివేదన చేసుకోవడం, మళ్ళీ రాత్రికి చెప్పాలి. నాన్నగారు అంతా సెటిల్ అయింది పెదపుల్లిపర్రేనండి? పెదపుల్లిపర్రే. ఓకే. పెదపుల్లి సెటిల్ అయ్యి అక్కడే పుట్టారు, అక్కడే పెట్టుకారు. మీ వయసు 92 సంవత్సరాలు అంటున్నారు, ఇంత యాక్టివ్గా ఎలా ఉండగలుగుతున్నారు?
ఎట్టిగా ఉండేది ఏంటంటే నేను చేసే వృత్తి అది, నాకు వేరే ఆలోచన ఏం లేదు. అదంతా ఏమిటంటే ఇది నిల్లు, ఇది ఫుల్. అంటే వేరే ఆలోచన లేకపోవడం వల్ల ఇది ఎంప్టీ, వేరే ఆలోచన ఏం లేదు. ఏదైనా ఖర్చులు కావాలంటే జేబులో డబ్బులు ఉన్నాయి, ఫుల్గా ఉంది, డబ్బులు ఉన్నాయి. అంతవరకు ఇది ఫుల్, ఇది నిల్లు. ముఖ్యమైన కారణం అదే. మరి మీరు డాక్టర్ దగ్గరికి వెళ్తారా? అసలు ఏమైనా వస్తే తేడా వస్తే వెళ్తారా? వైద్యం తీసుకుంటారా? నేను అందుకోసమే వచ్చాను ఇక్కడికి. డాక్టర్ దగ్గరికి వెళ్ళడానికి వచ్చారా? కార్తీక మాసంలో మా శివాలయం తెల్లవారుతన అభిషేకా చేసి 10-12 రకాల హారతులు ఇస్తాం. అంటే దత్తం మీద 70-80 దీపాలు వెలుగుతాయి. ఓకే. అది హారతి ఇచ్చే ఆ పొగ వల్ల నాకు లంగ్స్ ఎఫెక్ట్ ఇచ్చింది. ఓకే. లాస్ట్ ఇయర్ కూడా అట్లాగే వచ్చింది. ఓకే. లాస్ట్ ఇయర్ వచ్చి వెళ్ళాను, ఇట్లా ఈ ఏడు చేయడం కూడా అట్లాగే, నడవడానికి కూడా అదిగా ఓపిక లేకుండా దగ్గు వచ్చేసింది, విపరీతంగా ఆయాసం. అందుకని ఇక్కడికి వచ్చేసా. అట్లాగా ఇక్కడే ఓంలో వైపీ రాజుగారు అని చెప్పిన ఆయన ఉన్నాడు, ఆయన దగ్గర ట్రీట్మెంట్. అక్కడ ఆయన కోసం వచ్చాను నేను. నెల 16 తారీఖు వచ్చాను నేను. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.